గలద్ధానగండం మిలద్భృంగం జగత్రాణ శౌండం లసద్దంతకాండం విపద్భంగ చండం శివ ప్రేమపిండం భజే వక్రతుండం దర్శనం భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా సకల లోకాలకు పూజితుడు సకల లోకాలకు నాయకుడు విఘ్న కారకుడు విఘ్ననాశకుడు అయినటువంటి ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనందరం పొందేటటువంటి వినాయక చవితి శుభాకాంక్షలు ఈనాడు వినాయకుని యొక్క వృత్తాంతాన్ని వినాయకుని యొక్క వైభవ విశేషాన్ని వినాయక వ్రతంలో భాగంగా చెప్పేటటువంటి కథా విశేషాలను అన్నిటినీ కూడా ఆ వినాయక వైభవ లహరులను మనం స్టోరీ డైరేషన్ మెథడ్ అంటే కథానిక రూపంలో చెప్పుకుండేటటువంటి ప్రయత్నం చేద్దాం అందరం కూడా ఒకసారి భక్తి సామ్రాజ్యంలో विहरिद् शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदाम्भोजवदना वदनां भुजे सर्वदा सर्वदास्माकं सर्वदा, अस्माकं सन्निधिं क्रियात् दासोऽहं गुरुदेवानाम् उत्तमज्ञानदायिनां वात्सल्यपरिपूर्णानाम् अन्वहं हितभाषिणां वक्रतुण्डमहाकायकोटिसूर्यसमप्रभा నిర్విఘ్నం కురు మీదేవ సర్వకార్యేషు సర్వదా ప్రమద గణాలకు నాయకుడు ప్రథమ పూజితుడు అయినటువంటి మహాగణేష తత్వ వైభవం గురించి చెప్పుకోవాలి అంటే అనేకానేక పురాణాలలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని మనం సార సంగ్రహంగా గ్రహించాల్సి ఉంటుంది ఇటువంటి దాంట్లో ముఖ్యంగా వినాయక వ్రతాన్ని ఆచరించినప్పుడు ప్రధానంగా చెప్పేటటువంటి ఈ వినాయక వృత్తాంతం ఏదైతే ఉన్నదో దాని గురించి ఒకసారి విచారించినట్లయితే పూర్వం మహర్షులు మహర్షులందరూ కూడా కలిసి నైమిషారణ్యంలో ఒక మహాక్రతువుని నిర్వహిస్తూ సాయంకాలం వేళలో వారిలో పెద్దవారైనటువంటి సూతమహాముని లాడిగారట స్వామి ఎంతోమంది దేవతలు ఉండగా మహాగణాధిపతికే దేవతా గణాధిపత్యం ఎందుకొచ్చింది ఈ వినాయక చతుర్థి ఏ విధంగా ప్రారంభమైంది ఈ వినాయక చతుర్థి నాడు ఈ విధమైనటువంటి వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నారు దీని యొక్క ఫలం ఏమిటి వృత్తాంతాన్ని తెలియజేయమని చెప్పనని అడిగాడట శవణగాది మహర్షులందరూ సూతులు వారిని అప్పుడు ఆయన తెలియజేశారట ఓ మహర్షులారా వినాయక వైభవాన్ని వినాయక వృత్తాంతాన్ని విస్తారంగా తెలియజేస్తాను వినండి అని పూర్వం గజాసురుడు అనేటటువంటి రాజు పరమేశ్వరుడి కోసం ఘోరమైనటువంటి తపస్సును ఆచరించాడు గజాసురుడు అంటే గజ అంటే ఏనుగు ఏనుగు వంటి శరీరము ముఖము ఆ రూపము కలిగినటువంటి రాజు పరమేశ్వరుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేశాడు భక్త సులభుడైనటువంటి శంకరుడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఓయీ గజాసుర నీకే వరం కావాలని అడిగాడు అడిగినప్పుడు వెంటనే సహజంగా రాక్షసులందరూ కూడా వాళ్ళు తపస్సు చేసినప్పుడు అడిగేటటువంటి వరం మనందరికీ తెలియంది కాదు ప్రతి ఒక్కడికి ఏం కావాలని కోరుకుంటాడంటే శాశ్వతత్వాన్ని కోరుకుంటాడు చిరంజీవత్వం కావాలని ఆశిస్తాడు అందరిలాగే గజాసురుడు కూడా ఆ శాశ్వతత్వాన్ని చిరంజీవత్వాన్ని ప్రసాదించమని ఈశ్వరుని అడిగాడు అడిగినప్పుడు నాయన జాతస్య హి ధ్రువో మృత్యుహూ పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడూ మరణించక తప్పదు అంతేకాకుండా తన తన్నస్యం ఏదైతే కనబడేది ఉంటుందో అదంతా కూడా నశించేదే కాబట్టి ఖిలము కాకుండా ఏది ఉండడానికి వీల్లేదు ఇది కాకుండా ఈ వరం నా పరిధిలో లేదు కాబట్టి ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు అట్లయితే ఏమీ లేదు స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో మూడవవారు అనేటువంటి మహేశ్వరుడు మిమ్మల్ని లయకారకుడు అంటారు కదా మీరే లేకపోతే లోకంలో లయం ఉండదు కదా మరణం ఉండదు కదా కాబట్టి మీ భక్తుడైనటువంటి నా ఉదరంలో మీరు శాశ్వతంగా నివసించే విధంగా నాకు వరాన్ని ఇవ్వండి అని అడుగుతాడు అడిగినప్పుడు ఆ భోళాశంకరుడు వెంటనే తథాస్తు అన్నాడు తథాస్తు అని చెప్పి ఆ గజాసురుడు యొక్క ఉదరంలోకి ప్రవేశించాడు గజాసురుడు లేనటువంటి ఆ గజాసురుడి ఉదరంలోకి ప్రవేశించినటువంటి పరమేశ్వరుడు లేనటువంటి లోకం ఎలా ఉంటుందో మనందరికీ తెలియంది కాదు ఆ పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం ఎంతో విచారించింది ఏమిటి ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అని చెప్పనని విచారిస్తే ఆ ప్రమదగణాల్లో ఉన్నటువంటి నందీశ్వరుడు మొదలైన వారి ద్వారా ఈ జరిగినటువంటి విషయాన్ని తెలుసుకుంది వెంటనే పార్వతీదేవి ఎంతో దుఃఖిస్తూ ఉండగా లోకాలన్నీ కూడా ఈశ్వరుడు లేకపోవడంతో ఇంటి పెద్ద లేనటువంటి ఇళ్ళులాగా సంసారంలాగా తయారయ్యేటప్పటికి పార్వతీదేవి దుఃఖాన్ని చూసి చలించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి వెంటనే బ్రహ్మతో కలిసి కైలాసానికి వచ్చాట వీళ్ళిద్దరు రాకన గమనించినటువంటి సర్వలోకాలు సంచరించేటటువంటి మహాముని కూడా వచ్చాడు జరిగినటువంటి విషయాన్నంతా కూడా తెలుసుకున్నారు తెలుసుకొని వెంటనే ఎట్లా అయినా సరే పరమేశ్వరుణ్ణి గజాసుర కుక్షి నుండి విముక్తుణ్ణి చేయాలి అని భావించారు భావించి వెంటనే పార్వతీదేవి దగ్గర నుండి బయలుదేరి పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుణ్ణి చక్కగా గంగిరెద్దులాగా అనేక రంగుల వస్త్రాలు పట్టు వస్త్రాలతో అలంకరించి బంగారపు ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేసి ఆ కొమ్ములకు శృంగాలన్నిటికీ కూడా బంగారపు తొడుగులు పాదాలకు బంగారపు మువ్వలు అన్నీ కూడా సుందరంగా చక్కగా అలంకరించి సకల లోకాలను ఆడించేటటువంటి జగన్నాట సూత్రధారి అయినటువంటి జగన్నాథుడు గంగిరెద్దును ఆడించేటటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి సన్నాయి వాయించేవాడిలాగా అవతరించారు వేషాన్ని తర్వాత బ్రహ్మదేవుడు డోలు వాయించేవాడిగా పక్కన ఆ డోల్ని ఆ గంగిరెద్దును ఆడించడానికి నారదుడు కూడా బయలుదేరి వెళ్ళాడు ఇలా గజాసురుడి రాజ్యంలోకి చేరుకున్నారు నేరుగా రాజప్రవేశం దొరకదు కదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళందరూ ఆనందింపజేస్తూ ఉండగా ఈ గంగిరెద్దు వృత్తాంతం గంగిరెద్దు నృత్యం గురించి మహారాజుకు తెలిసింది ఆయన తన దగ్గరికి కూడా తీసుకురమ్మని చెప్పి చెప్పాడు చెప్పినప్పుడు సేవకులు వెళ్ళి ఆ రాజ రాజప్రసాదానికి తీసుకొచ్చేటప్పటికి గంగిరెద్దు నృత్యాన్ని చక్కగా తన పరివారంతో తొలగించినటువంటి గజాసురుడు ఆనందపడి ఈ గంగిరెద్దు ఆడించే ఓయి ఏ వరం కావాలో కోరుకోండి అని అడిగాడు అడిగినప్పుడు రాజా మేము ఏం వరం అడిగినా ఇస్తావా అన్నారట అంటే మీరు ఏ వరం అడిగినా ఇస్తాను అన్నట్ట అంటే ఆయన అనుకున్నాడు గంగిరెద్దులు ఆడించేవాళ్ళు కదా ఏ వరం అడుగుతారు పూర్వపు రోజుల్లో మన పల్లెటూళ్ళల్లో వాళ్ళకి అర్చకులకు సంబంధించినటువంటి మాన్యాలని అట్లానే పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఈనాం భూములని ఉండేవి అట్లానే గంగిరెద్దు మాన్యాలని కూడా కొన్ని ఊళ్ళల్లో ఉంటాన్ని మనం వినే ఉంటాం కాబట్టి ఆ గంగిరెద్దుల వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి ఏ పట్టు వస్త్రాలో లేదా కొంత ధనమో బంగారమో భూములో అడుగుతారనుకొని ఆయన మీరు ఏదడిగినా ఇస్తాను అన్నాడు ఎందుకంటే ఆయనకు తెలియదు బాబం ఉంటే చచ్చేవాడు లేచి వచ్చాడని ఎంతవరకైనా అడుగుతారు కదా ఇచ్చేవాడి శక్తి అడిగేవాడికి అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా నీవు మాట తప్పడానికి వీల్లేదు మహారాజా అన్నాడు ఆ గంగిరెద్దు నాడించేటటువంటి జగన్నాథుడు అదే విష్ణుమూర్తి అనేటప్పటికీ వెంటనే తప్పకుండా ఇస్తానన్నాడు ఏం లేదు రాజా మాకు నీ కుక్షిలో బంధించినటువంటి అంటే నీ ఉదరంలో బంధించినటువంటి లోకనాయకుడైనటువంటి శంకరుణ్ణి మాకు ఇవ్వమని అడిగారు అడిగేటప్పటికీ అప్పటిదాకా చూసినటువంటి ఆ గంగిరెద్ది నృత్యాన్ని చూసినటువంటి రాజు వచ్చింది ఎవరా అని చూశాడు తన అప్పటిదా ఆ మాయంతా తొలగిపోయి మరణం ఆసన్నమైందని అర్థమయ్యి ఆ వచ్చినటువంటి ఆ గంగిరంది ఎవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడి వాహనం ధర్మస్వరూపమైనటువంటి నందీశ్వరుడే అని గ్రహించాడు ఆ పక్కనున్నవాళ్ళు ఎవరై ఎవరా అని చూస్తే త్రిమూర్తల్లో ఉన్నటువంటి ఇద్దరు విష్ణువు బ్రహ్మ అని చెప్పి అర్థమైంది తర్వాత బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి నారదుడని కూడా అర్థమైంది అర్థమయ్యి స్వామి ఇక ఎలాగూ నాకు మరణం తప్పేలాగా లేదు కానీ మరణానికి ముందు నేను ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతాను నా శిరస్సు ఏదైతే ఉన్నదో ఆ శిరస్సుని సకల లోకాలు పూజించే విధంగా మీరు నన్ను అనుగ్రహించాలి అలాగే నా చర్మం ఏదైతే ఉన్నదో దాన్ని ఈశ్వరుడు ధరించే విధంగా నన్ను అనుగ్రహించాలి అని అడిగాడు అడిగినప్పుడు వెంటనే వాళ్ళు తథాస్తు అని గజాసురుడికి వరాన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత వెంటనే నందీశ్వరుడు అనుమతి వచ్చి రాకముందే తన పదునైనటువంటి వాడి కుమ్మలతో గజాసురుడి యొక్క ఉదరాన్ని చీల్చి పరమేశ్వరుడికి బంధ విముక్తిని కల్పించాడు ఇక్కడ పరమేశ్వరుడి రాక గమనించినటువంటి ఆ గిరిజ ఆ హిమవత్పుత్రిగా పార్వతీదేవి మహాసంతోషంతో భర్త వస్తున్నాడు అనేటటువంటి ఆనందంతో అభ్యంగనానికి సంసిద్ధురాలయ్యింది అంటే తలస్నానం చేసి భక్త భర్తకి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పాలని భావించింది అలా స్నానానికి ముందు తైలాభ్యంగనంలో చక్కగా ఒంటికి నలుగు పెట్టుకుంటూ ఉండగా అమ్మవారి వంటి మీద పెట్టుకున్నటువంటి నలుగు పిండి మాలిన్యంతో కూడా కిందపడి ఒక ఆకృతిని సంతరించుకుంది ఆ ఆకృతిని తన చేతికి తీ చేతికి తీసుకొని ప్రసన్నురాలయ్యింది ఆ పార్వతీదేవి ఆ ఆకృతికి తన స్వీకృతిని జోడించి ఒక పండంటి ఒక పిల్లాడిని సృజించింది ఆ పిల్లవాడికి చక్కగా ప్రాణం కూడా పోసింది వాడు వెంటనే నమస్కరించి అమ్మ నేను నీ పుత్రుణ్ణి చెప్పమ్మా ఏం చేయమంటావో చెప్పు నేను వెంటనే నువ్వు చెప్పింది ఏదైనా చేస్తాను అన్నాడు వెంటనే ఆ పిల్లవాడికి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి పిండిని కొంత బెల్లాన్ని కూడా కలిపి వాడికి తినటానికి కొన్ని మోదకాల్లాగా తయారు చేసి ఇచ్చి నాయన నీవు పార్వతీపుత్రుడివి ఇదిగో నేను స్నానానికి వెళుతున్నాను ఈ శక్తి అనేటటువంటి ఆయుధాన్ని నీవు గ్రహించి నా స్నాన మందిరం బయట ఉండి ఎవరూ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి చెప్పేటప్పటికీ ఆ పిల్లవాడు వాళ్ళమ్మ తయారు చేసి ఇచ్చినటువంటి మోదకాలు అంటే ఉండ్రాళ్ళ లాంటి ఆ పదార్థాలని చక్కగా భుజిస్తూ అటు ఇటు సంచరిస్తూ ఆ శక్తి అనేటటువంటి ఆ ఆయుధాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నట్ట ఇంతలోకే పరమేశ్వరుడు వడివడి అడుగులు వేసుకుంటూ కైలాసంలో పార్వతీదేవి ఏకాంత మందిరం వైపుకు వచ్చాడు అలా వేగంగా వస్తున్నటువంటి పరమేశ్వరుడు యొక్క ఆ వేగాన్ని ఈ పిల్లవాడు నిరోధించాడు నిరోధించేటప్పటికీ ఓయ్ బాలక నీ వెవరవు ఏమిటి నా భార్య మందిరం దగ్గర అని అడిగాడు స్వామి ఈ ప్రశ్నలన్నీ తర్వాత సమాధానం చెప్తాను మీరు మాత్రం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఇదేమిట్రా నా భార్య దగ్గరికి నేను వెళ్ళడానికి నీ అనుమతి కావాలా అన్నాడు అంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు అని ఆయుధాన్ని అడ్డుపెట్టాడు అడ్డు పెట్టినప్పుడు వెంటనే పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన త్రిశూలంతో ఆ పిల్లవాడి యొక్క శిరస్సును ఖండించి వేశాడు ఆ పిల్లవాడు కాస్త విగతజీవుడై నేల రాలిపోయాడు పరమేశ్వరుడు లోపలికి వెళ్ళాడు అప్పటికే స్నానం పూర్తి చేసుకుని బయటకు వస్తున్నటువంటి పార్వతీదేవి చాలా రోజుల తర్వాత పరమేశ్వరుని చూశాను తన భర్తను చూచినటువంటి ఆనందం కంటే కూడా ఆశ్చర్యపోయింది స్వామి మీరు ఎలా వచ్చారు లోపలికి బయట పిల్లవాడు ఉన్నాడు కదా అని అడిగింది అడిగినప్పటికీ ఇంకెక్కడి పిల్లవాడు నాకు అడ్డం వచ్చాడు వాడి శిరస్సును ఖండించి వేశాను అని పరమేశ్వరుడు చెప్పాడు వెంటనే పార్వతీదేవి ఎంతో దుఃఖించింది అంతా ఈ లోకాన్ని సృజించినటువంటి తల్లి ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని లలితాహస్నామంలో అంటారు మన కంటి కనబడేటటువంటి అండాండములు పిండాండములు ఈ జీవులన్నీ కూడా అన్నిటినీ కన్నటువంటి కన్న తల్లి ఆ పిల్లవాడి మీద మమకారంతో దుఃఖించసాగిందిట ఇలా దుఃఖిస్తూ ఉండగా దేవతలందరూ వచ్చారు ప్రమదగణాలందరూ వచ్చారు విష్ణుమూర్తి వచ్చాడు బ్రహ్మ వచ్చాడు సకల దేవతలు కైలాసానికి చేరుకున్నారు అమ్మవారి యొక్క దుఃఖం గురించి విచారించారు విచారించేటప్పటికి పరమేశ్వరుడికి గజాసురుడికి ఇచ్చినటువంటి వరం గురించి విష్ణుమూర్తి తెలియజేయడంతో ఈ ప్రమద గణాలు వెళ్ళి ఆ గజాసురుడి శిరస్సు ఎక్కడుందో ఆ గజాసురుడి యొక్క చర్మాన్ని కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత గజాసురుడి యొక్క ముఖాన్ని తలని గజం అంటే ఏనుగు ఈ అక్షరాలను కొంచెం న్యస్తం చేసామనుకోండి అదేమవుతుంది జగం అవుతుంది అంటే గజం జగం జగం అంటే లోకం గజం అంటే ఏనుగు జగాన్ని పరిపాలించేవాడు కాబట్టి శిరస్సుని ధరించాడు ఇది భవిష్యత్తు ఇది రాబోయేటటువంటి దీంట్లో మనం చక్కగా చెప్పుకుంటాం దీని గురించి కూడా వివరం అయితే ఆ శిరస్సుని ఏనుగు ముఖాన్ని ఆ పిల్లవాడి శరీరానికి చక్కగా అతికించారు అతికించిన తర్వాత దేవతలందరూ అనేక వరాలు ఆ పిలవాడికి ఇచ్చారు ఆ రోజు నుండి ఉమాపుత్రుడు ఈశపుత్రుడు శంభుసూనుడు కాస్త గజముఖుడుగా పిలవబడ్డాడు అయితే ఆ ఏనుగు తొండం సాధారణంగా కిందకు ఉంటుంది కానీ ఈ గజముఖుడికి ఉన్నటువంటి తొండ మాత్రం ఒక పక్కకు వంకర తిరిగి ఉంటుంది అందుకని ఆయన ఏమైనా పిలుస్తారు అంటే వక్రతుండు అని పిలుస్తారు ఇంతేకాకుండా బాగా పెద్దవైనటువంటి చెవులు అంటే శూర్పములు అంటే సంస్కృతంలో శూర్పములు అంటే తెలుగులో చేటలు చేటల వంటి చెవులు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన్ని శూర్పకర్ణుడు అని కూడా పిలవడం జరిగింది ఇంతే కాకుండా చాలా మరగుజ్జు రూపం ఎందుకంటే మనలాగా తొమ్మిది మాసాలు గర్భంలో ఉండి అమ్మ తీసుకుండేటటువంటి ఆహారం ద్వారా వృద్ధి చెందినటువంటి పిండం ద్వారా ఏర్పడ్డవాడు కాదు ఈ బ్రహ్మాండ నాయకుడు అమ్మ ఏదో మామూలుగా విడుపుగా స్నానానికి వెళ్ళి తన ఒంటికి పెట్టుకున్నటువంటి నలుగు పిండితో తయారు చేసినటువంటి మూర్తి అవ్వడం చేత చాలా పొట్టిగా ఉన్నాడట మరగుజ్జు రూపాన్ని ధరించి ఉన్నవాడు కాబట్టి వికటాయ నమః అని కూడా మనం స్వామి నామాల్లో చెప్పుకుంటూ ఉంటాం వికట రూపం మరగుజ్జు రూపం కలిగినటువంటి వాడు అందుకనే ఆయన వికటవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ పెద్ద ఆ శరీరానికి కదా పెద్ద పొట్ట కలిగినటువంటి వాడు అందుకని ఆయన లంబోదరుడు అనేటటువంటి పేరు కూడా పిలుస్తూ ఉంటారు ఇంతేకాకుండా గణపతి యొక్క షోడశ నామాలని కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి నామం ఏం చెప్తారు అంటే సుముఖాయ నమ అంటే మంచి ముఖం కలిగినటువంటి వాడు అనేటటువంటి అర్థమే కాకుండా సుముఖుడు అంటే శుభాలనిచ్చేటటువంటి ఆ వదనం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు ఇంతేకాకుండా శకున శాస్త్రంలో కూడా మనకి శాస్త్రం చెప్తుంది ఏమని అంటే కళలో ఏనుగు వచ్చినట్లయితే సంపద లభిస్తుందిట ముఖాన్ని చూసినట్లయితే శుభాలు చేకూరుతాయిట అందుకే ఆ ఏనుగు ముఖం గురించి చెప్తూ అమ్మవారిని మహాలక్ష్మిని కీర్తించేటటువంటి శ్రీ సూక్తంలో కూడా హస్తినాద ప్రబోధిని అని శ్రీ సూక్తంలో చెప్పడం జరిగింది అంటే అమ్మవారు వచ్చే ముందు ఏనుగు యొక్క ఆ నాదం వినపడుతూ ఉంటుందిట ఏనుగు యొక్క హ్రీంకారాలు వినపడుతూ ఉంటాయిట ఇంతేకాకుండా ఏనుగు దేనికి సంకేతము అంటే బలానికి సంకేతం మంగళానికి సంకేతం ఇంతేకాకుండా అమ్మవారు ప్రత్యేకంగా ముద్దుగా తయారు చేసుకున్నటువంటి ఆ పిల్లవాడికి ప్రత్యేకించి ముఖాన్నే పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ఏనుగు దేనికి సంకేతం అంటే మమకారానికి సంకేతం మనం కూడా అందరం గమనించవచ్చు ఈ వైల్డ్ లైఫ్ డిస్కవరీ నేషనల్ జాగ్రఫిక్ ఛానల్స్లో మనం గమనించవచ్చు ఒక ఏనుగు మరణిస్తే మిగతా ఏనుగులన్నీ కూడా దాని చుట్టూ తిరుగుతూ వాటి యొక్క ఆ మమకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి కానీ ఏనుగక్కడ అహంకారం ఉండదు కాబట్టి అటువంటి ఏనుగు ముఖం కలిగినటువంటి ఆ పిల్లవాడు ఆ ఉమాసూనుడు చక్కగా జీవనాన్ని కొనసాగిస్తూ కొంతకాలం గడిచిన తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు తర్వాత అన్నదమ్ములిద్దరూ ఆనందమయమైనటువంటి జీవనం చేస్తున్నారు ఇక ఈ గజముఖుడు గణాధిపత్యాన్ని ఎలా సంపాదించాడు ఇంతమంది దేవతలు ఉన్నటువంటి త్రయస్తికం శత్కోటి దేవత అని మనకి వేదం చెప్తుంది మూడు కోట్ల ముప్పై మూడు కోట్ల మంది అని ఒక చోట ఉన్నది మూడు కోట్ల మంది దేవతలని కూడా ఉన్నది ఇటువంటి ఈ మూడు కోట్ల మంది దేవతలకే కాకుండా యక్ష కిన్నెర కింపురుష గరుడ విద్యాధరాది అఖిల ఖేచర సమూహానికి సకల గణాలకు ఈయన ఎలా నాయకుడయ్యాడు అనేటటువంటి గణాధిపత్య వృత్తాంతాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఒకనాడు ప్రసన్నంగా తన పరివారంతో ఉన్నటువంటి పరమేశ్వరుడి దగ్గరికి ఆ దేవతలు ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చేస్తారు వచ్చి స్వామి మా దేవతాగణాలకు ముందుగా మా తరపున యజ్ఞయాగాది క్రతువులు జరిగినా ఏం జరిగినా మాకు జరిగేటటువంటి అర్చనల్లో కూడా హవ్యాన్ని స్వీకరించడం కోసం మా దేవతా గణాలకు ఒక నాయకుడు కావాలి అని అడిగేస్తే అడిగినప్పుడు పరమేశ్వరుడు ఆలోచించాడు ఎవరిని నాయకుడిగా నియమించమంటారు అంటే ఇంద్రాది దేవతలు చెప్పారు మీకు ఇద్దరు సమర్థులైనటువంటి కుమారులు ఉన్నారు వారిలో ఎవరినైనా సరే మా దేవతాగణాలకు అధిపతిగా నియమించవచ్చు అన్నట్ట అన్నప్పుడు ఈశ్వరుడికి అర్థం కాలేదు ఎందుకు అంటే పెద్దవాడికి ఇద్దామా చిన్నవాడికి కోపం వస్తుంది చిన్నవాడికిద్దామా పెద్దవాడికి కోపం వస్తుంది ఏం చేద్దామా అని ఆలోచించి వెంటనే పరమేశ్వరుడు ఒక చిన్న స్పర్ధను ఏర్పాటు చేశాడంటే ఒక పోటీని ఏర్పాటు చేశాడు ఏమిటి ఆ పోటీ అంటే ఏం లేదు ఈ సకల లోకాలలో ఉన్నటువంటి క్షేత్రాల్లో ఉన్నటువంటి తీర్థాలన్నీ కూడా ఎవరైతే ముందుగా వెళ్ళి సేవించి ఎవరైతే ఈ క్షేత్రాలన్నిటిని సంచరి అన్నిటినీ దర్శించి అన్ని లోకాలని కూడా ప్రదక్షిణగా చేసి ఎవరైతే ముందుగా కైలాసానికి చేరుకుంటారో వాళ్ళకే గణాధిపత్యం ఇస్తాము అని ఒక చిన్న స్పర్ధను ఏర్పాటు చేశారట చేసేటప్పటికి వెంటనే గజముఖుడు ఈ షణ్ముఖుడు ఉభయులు కూడా స్పర్ధలో నిలబడ్డారు చక్కగా బయలుదేరారు ఎలా వెళ్ళారంటే షణ్ముఖుడు తన వాహనమైనటువంటి మయూరం మీద వేగంగా వెళ్ళిపోయాడు ఈ గజముఖుడు తన వాహనం ఏమిటి మూషిక వాహనం మనందరికీ కూడా తెలుసు అయితే చూడండి ఎంత విచిత్రమో ఎలుక మీద ఎక్కినటువంటి ఏనుగుని అసలు ఊహించగలవా మన ఊహకు అందేటటువంటి విషయమేనా ఇది కాదు కదా కానీ మూషిక వాహనం మీద ఎక్కాడు ఆయన అది వెళ్ళమంటే పాపం అది కాస్త కదలట్లేదు మయూ మయూర వాహనం మీద షణ్ముఖుడు చాలా దూరం వెళ్ళిపోయాడు గజముఖుడు మాత్రం మూషిక వాహనం మీద ఆ కైలాస ద్వారం కూడా దాటలేదు బాధపడుతూ ఉన్నాడు ఒక పక్కన కూర్చున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇటువంటి సమయంలోనే మనకి అనేక ప్రాణాల్లో కనబడతాడు బ్రహ్మమానసపుత్రుడు అయినటువంటి నారద మహాముని ఆయన వచ్చి నారదుడంటే ఎవరంటే చాలామంది ఆయన ఏదో కలహ భోజనుడు అనుకుంటారు కానీ కాదు నారదుడు అంటే ఎవరంటే నారం దదాతి నారద జ్ఞానభాస్కరుడు ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో దాన్ని పోగొట్టేటటువంటి సూర్యుడు వంటి వాడు చీకటి ఉన్న చోట సూర్యుడు వెళుతుడు ఎట్లయితే చీకటిని పోగొడుతుందో అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి భాస్కరుడే నారదుడు ఇంతేకాకుండా ఇంకొక మాట కూడా మనం తెలుసుకోవచ్చు నారం ఇత్యౌ ఖండయతి నారదః అంటే అజ్ఞానాన్ని అక్కడితో సంహరించేటటువంటి వాడు నారదుడు నారదుడు వచ్చి ఈ గజముఖుడి దగ్గరకు వచ్చి విచారించాడు ఎన్నైనా ఎందుకు దుఃఖిస్తున్నావు ఏమిటి అని అడిగితే ఆయన తన దుఃఖానికి కారణాన్ని తెలియజేశాడు తెలియజేసేటప్పుడు ఇంతేనా ఎందుకు బాధపడుతున్నావు భూప్రదక్షిణ షట్కేనా చ సేతుస్నాన శతీర్యశ్చ తత్ఫలం మాతృవందరం అని మనకి వేదాలన్నీ చెప్తున్నాయి ఆరుసార్లు భూప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అట్లానే చ అవిముక్తమైనటువంటి వారాణీ క్షేత్రాన్ని సందర్శిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో వంద సముద్రాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో తత్ఫలం మాతృవందనం అటువంటి ఫలం తల్లికి నమస్కారం చేయడం వల్ల వస్తుంది నీ తండ్రి ఏమైనా సామాన్యుడానైనా నీ తల్లి ప్రకృతి స్వరూపమైతే నీ తండ్రి పురుషుడు అంటే మెటీరియల్ అనేది ప్రకృతి అయితే ఎనర్జీ నీ తండ్రి కాబట్టి అటువంటి తల్లిదండ్రులకు నీవు నమస్కారం చేసినట్లయితే సకల లోకాలు సంచరించినటువంటి పుణ్యం నీకు లభిస్తుంది ఆ ఫలం లభిస్తుంది అని తెలియజేసేటప్పటికీ వెంటనే పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి మాతామే పార్వతీదేవి పితాదేవో దేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం అని నమస్కారం చేసి నా తల్లి పార్వతీదేవి నా తండ్రి పరమేశ్వరుడు శివభక్తులందరూ కూడా నా బంధువులే నేను ఎక్కడుంటే ఆ నా అదే నా స్వదేశం ఈ భువనత్రయం అంతా కూడా నా స్వదేశం అని చెప్పనని భావన పొంది తల్లిదండ్రుల పాదాల దగ్గర నమస్కారం చేసి చక్కగా కూర్చున్నాడట ఆ గజముఖుడు ఇక ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మయూర వాహనం మీద వెళ్ళినటువంటి షణ్ముఖుడు ఎక్కడికి వెళ్ళి ఏ తీర్థంలోకి స్నానం చేద్దామని వెళుతున్నా అప్పటికే తన స్నానాన్ని పూర్తి చేసి ఆర్ద్ర వస్త్రాలని చక్కగా చేతిలో పెట్టుకొని వస్తున్నట్ట గజముఖుడు ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇంత వేగంగా వెళ్ళేటటువంటి మయూర వాహనం మీద నేను ప్రయాణం చేస్తున్నప్పటికి నాకంటే అన్నయ్య ముందు ఎలా వచ్చాడని ఆలోచించేట అలా ఎక్కడికి వెళ్ళినా కూడా గజముఖుడే ముందు వస్తున్నాడట ఇక ఆయనకు అర్థమైంది ఇందులో ఏదో మాయ ఉన్నది ఏదో లీల ఉన్నది వెంటనే కైలాసానికి వెళ్ళాలని తన తీర్థయాత్రలన్నీ కూడా పూర్తి చేసుకొని కుమారస్వామి కైలాసానికి చేరుకున్నాడు అప్పటికే దేవతలందరూ వచ్చారు గణాధిపత్యాన్ని ఇచ్చేటటువంటి సన్నాహం చేస్తున్నారు జరిగినటువంటి విషయాన్నంతా కూడా అడిగి తెలుసుకున్నాడు షణ్ముఖుడు దేవతలందరూ జరిగినటువంటి విషయాన్ని చెప్పారు అప్పుడు పరమేశ్వరుడు చెప్పేట నేను అన్ని లోకాలు సంచరించాలి అనేటటువంటి స్పర్ధను మీ మధ్య ఎందుకు పెట్టాను అంటే సహజంగా గణాధిపత్యాన్ని తీసుకోవాలి అంటే ఒక నాయకత్వాన్ని వహించాలి అంటే ప్రజలలోకి వెళ్ళాలి జనాల్లోకి వెళ్ళాలి వాళ్ళ నాడి తెలుసుకోవాలి వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవాలి లోకాలన్నింటినీ కూడా సంచరించాలి ఆ లోకంలో తిరిగినప్పుడే లోకంలో ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి మీరు నాయకుడు అవ్వాలి అంటే ముందు జనాలతో మీకు పరిచయం సత్సంబంధాలు ఉండాలి కాబట్టి నేను ఇటువంటి స్పర్ధను ఏర్పాటు చేశాను అని పరమేశ్వరుడు చెప్పాడు చెప్పినప్పుడు మరి నేను ఈ లోకాలన్నీ తిరిగి వచ్చాను కదా అన్నాడు షణ్ముఖుడు నీకంటే ముందు మీ అన్నయ్య వెళ్ళాడు ఎలా వెళ్ళాడు అంటే ఆయన ఇవన్నీ తిరగకుండా చాలా సులభంగా మాకు నమస్కారం చేయడం ద్వారా ఈ లోకాలన్నీ సంచరించినటువంటి ఫలాన్ని పొందాడు నాయకుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా వాడికి కండబలం జనబలమే కాదు వాడికి విశేషమైనటువంటి బుద్ధిబలం కూడా ఉండాలి తెలివితేటలు కూడా ఉండాలి విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉన్నవాడు నాయకత్వానికి సమర్థుడు అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ ప్రస్తుతం ఈ పోటీలో విజేతగా మీ అన్నయ్యను ప్రకటిస్తున్నాను అని తెలియజేసి చక్కగా గజముఖుడికి గణాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు నుండి ఆయన గణనాయకుడిగా విఘ్న నాయకుడిగా మరి సకల దేవతా గణాలకు అధిపతిగా వినాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు వినాయక అంటే నాయకః వినాయక అంటే ఆయనకంటూ నాయకులు ఎవరూ లేరు ఆయనే అందరికీ నాయకుడు ఇంతే కాకుండా ఇంకొక విశేషం ఉన్నది వినాయక అనేటటువంటి శబ్దానికి విశేషనాయక ఇది వినాయక విశేషమైనటువంటి నాయకులు అంటే ఎంతమంది నాయకులు అయితే ఉన్నారో అంతమంది నాయకుల్లో మొదటివాడు అంతమంది నాయకుల్లో విశేషమైనటువంటి వాడు ప్రథముడు ప్రముఖుడు ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిన వాడు కాబట్టి ఆయనకి వినాయకుడు అని పేరు చెప్పబడినది స్కాంద పురాణంలో ముద్గల పురాణంలో ఈ కథ గురించి చెప్తూ ఈ వినాయక ఆ గణాధిపత్యం వచ్చినటువంటి రోజు భాద్రపద శుద్ధ చతుర్థి కాబట్టి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితిగా వినాయక జయంతిగా వినాయకుని యొక్క జన్మదినంగా మనందరం కూడా విశేషించి ఆరాధించడం జరుగుతుంది ఇలా గణాధిపత్యం వచ్చిన తర్వాత కొంత సమయం గడిచింది ఒకనాడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చక్కగా అందరూ గణపతికి పూజ చేశారు ఆ గణపతికి విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి కుడుములు ఉండ్రాళ్ళు అనేక రకాల పదార్థాలన్నింటినీ కూడా గణపతికి నివేదించారు నివేదించిన తర్వాత ఆయన ప్రసన్నవదనుడు భక్త సులభుడు ఆ చిన్నపిల్లల వంటి లక్షణాలు కలిగినటువంటి ఆ హృదయం కలిగినటువంటి వాడు కాబట్టి ఎవరేం పెట్టినా కాదనకుండా చక్కగా ఆరగించాడు ఇందాకే చెప్పుకున్నాం ఆయన గురించి లంబోదరుడని ఆ విధంగా అన్ని నైవేద్యాలు భుజించిన వాడై సాయంకాలం వేళలో భుక్తాయాసంతో కైలాస ఆ పురంలో అటువైపు ఇటువైపు భుక్తాయాసంతో సంచరిస్తూ ఉంటే ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు ఈ గణపతిని చూసి వికటాట్టహాసం చేశాడ నన్ను చూసి ఈ విధమైనటువంటి వికటాట్టహాసం చేస్తున్నారు అని ఒక్కసారి తలపైకి ఎత్తిచూసేటప్పటికీ చంద్రుడు ఆ తలపైకి ఎత్తినప్పుడు ఉదరం కాస్త బరువైంది మొత్తం ఉదరం భిన్నమైపోయింది భిన్నమైపోయి దుఃఖిస్తూ ఉండేటప్పటికీ తల్లి అయినటువంటి పార్వతీదేవి వచ్చింది ఓయి కుమారా నీవెందుకు అని అడిగితే ఆయన వేలెత్తి ఆకాశంలో ఉన్నటువంటి ఆ శశివైపు చంద్రుడి వైపు చూపించాడు చూపించేటప్పటికి ఓయి చంద్ర నీవు నా పిల్లవాడిని చూసి వికటాట్టహాసం చేశావు చేసావు కాబట్టి ఈ రోజు నుండి నిన్నెవరు చూసినా కూడా వాళ్ళు నవ్వుల పాలవుతారు నీలాపనందల పాలవుతారు అని ఆ లోకమాత అయినటువంటి జగన్మాత పార్వతీదేవి జగజ్జనని ఆ చంద్రుడికి శాపాన్నిచ్చింది చంద్రుడు కాస్త భయకంపితుడై వెంటనే కైలాసానికి వచ్చేట పరమేశ్వరుడు జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు ఆ భిన్నమైనటువంటి ఆ ఉదరాన్ని ఎలా అయినా సరే మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలని పరమేశ్వరుడు కదండి భుజగభూషణుడు నాగభూషణుడు ఆయన దగ్గర ప్రత్యేకించి వేరే ఆయుధాలు ఏ ఉంటాయి ఏమీ ఉండవు కదా వస్తువులో వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఒక సర్పాన్ని తీసి ఆ గ గజముఖుడి యొక్క గణపతి యొక్క ఉదరాన్ని బంధించాడట అందుకే అప్పటి నుండి గణపతి కాస్త నాగయజ్ఞోపవీత ధరుడు అనేటటువంటి నామాన్ని కూడా పొంది ఉన్నాడు ఇక చంద్రుడు ఎంతో విలపింపసాగాడట అమ్మ జగన్మాత లోకమాత విధమైనటువంటి శాపాన్ని నాకిస్తే అందరి చేత నేను నేను నిందలు పొందాల్సి వస్తుంది దూషింపబడాల్సి వస్తుంది నా శాపాన్ని కొంత సడలించమని చెప్పి పడికి అయితే నీ శాపాన్ని కొంత కొంతవరకు సడలిస్తున్నాను జాగ్రత్తగా విను ప్రతి చవితి రోజు కాకుండా ప్రతి చతుర్థిన ప్రతిరోజు కాకుండా ఆ వినాయక చతుర్థి నాడు అంటే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఎవరైతే వినాయక వ్రతం చేయకుండా వినాయకుడి పూజ చేయకుండా నా పుత్రుని ఆరాధించకుండా ఎవరైతే నేను దర్శిస్తారో వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయి అని పార్వతీదేవి ఆ శాపాన్ని కొంత సడలించిందిట అయితే ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి విశేషాలు ఏమిటి అంటే గణాధిపత్యం గురించి తెలుసుకున్నాం తర్వాత ఆ నీలాప నిందల గురించి మనందరం ఎప్పుడు వింటూ ఉంటాం కాబట్టి వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా నీలాపనిందల గురించి మనం వింటూ ఉంటాం కాబట్టి ఆ నీలాప నిందలు ఎలా వచ్చాయన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం అట్లాగే మహర్షులు అందరూ శౌనుగాది మహర్షులు సూత్రుల వార్త అడుగుతున్నారట ఎవరికైనా చంద్రదర్శనం చేయటం వల్ల చవితి నాడు నీలాపనిందలు వచ్చాయా అని అడిగినప్పుడు వెంటనే సూతులు వారు చెప్తున్నారట వాళ్ళకి వీళ్ళకి రావటం కదయ్యా సాక్షాత్తు పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణ భగవానుడికే ఈ విధమైనటువంటి నిలాప నిందలు తప్పలేదు అని చెప్పి ఆ చక్కగా శవనకాది మహర్షులకు సూతులు వారు చెప్తుంటే వాళ్ళు ఆసక్తిగా వింటున్నారట చెప్పండి మహాప్రభు అని అడిగినప్పుడు ఆయన చెప్పేట పూర్వం ద్వాపర యుగంలో ఒకనొక సందర్భంలో ఆ ద్వారకా నగర సమీపంలో ఉండేటటువంటి సత్రాజిత్తు అనేటటువంటి మహారాజు ఆయన చక్కటి సూర్యోపాసకుడు అటువంటి సూర్యోపాసకుడు సూర్యుడి కోసం ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తే సూర్యభగవానుడు ఆయనకు దర్శనాన్ని ఇచ్చేట ఇచ్చినప్పుడు సూర్యుడి యొక్క మహాప్రకాశవంతమైనటువంటి ఆ ఉపుషాన్ని ఆ దేహాన్ని చూసి ఆనందపడి సూర్య తేజస్సు కంటే కూడా మించి ప్రకాశవంతంగా ఉన్నటువంటి సూర్యుడి మెడలో అలంకరించినటువంటి శమంతకమణిని చూసి చక్కగా ఆనందపడ్డాడట ఈ సత్రాజిత్ నీకు ఏవరం కావాలి అని సూర్యభగవానుడు అడిగితే స్వామి మీ మెడలో ఉన్నటువంటి శ్యమంతకమణిని నాకు అందించండి అని అడిగట అప్పుడు సూర్యభగవానుడు చెప్పాడు ఈ శ్యమంతకమణి అసాధారణమైనటువంటి వైభవం కలిగినటువంటి మణి దీన్ని బాహ్యాభ్యంతర శౌచం ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి చక్కగా చెప్పి ఆ శమంతకమణిని అందిస్తూ ఇంకొక మాట చెప్పేట రోజుకు ఎనిమిది బారుల బంగారాన్ని ఈ శ్యమంతకమణి ప్రసవిస్తుంది దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పనని సూర్యభగవానుడు తెలియజేసేటప్పటికి చక్కగా ఆ శమంతకమణిని మెడలో ధరించి ఆ నగరానికి వస్తున్నాడట ఆ సత్రాజిత్ వస్తుండేటప్పటికి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు సప్తాశయాలతో కూడినటువంటి రథం మీద సూర్య సూర్యభగవానుడు ఏ విధంగా అయితే ప్రభా ప్రకాశ ప్రభా సమానంగా వెలుగుతూ ఉంటాడో ఆ విధంగా సూర్యుడిలాగా వెలుగుతూ ఉన్నట్ట ఆ సత్రాజిత్ ఏమిటి విషయాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు సూర్యుడి వరం ద్వారా శ్యమంతక వెండి పొందాడు అన్నటువంటి విషయాన్ని తెలివి తెలుసుకొని కృష్ణుడికి ఆ విషయాన్ని తెలియజేశారట తెలియజేసేటప్పటికి కృష్ణుడు మర్యాదపూర్వకంగా సత్రాజిత్తుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలుసుకొని ఆయన్ని అభినందించి ఇంత విలువైనటువంటి మణిని నీ దగ్గర ఉంచుకోవడం కాకుండా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఉగ్రసేన మహారాజు గారికి కనుక ఈ శ్యమంతక మణిని నీవు అందించినట్లయితే అది ప్రసవించేటటువంటి ఎనిమిది బారుల బంగారాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగిస్తాడు అని చెప్పి అడిగితే ఆ సత్రాజిత్తు ఏమాత్రము అంగీకరించలేదట సూర్యుడి యొక్క వరప్రసాదంగా నేను ఈ మణిని పొంది ఉన్నాను కాబట్టి ఇది నాకు పూజార్హమైనది కాబట్టి నేను ఈ మణిని ఎవరికి ఇవ్వను అని చెప్పి అన్నట్ట అన్నాడే కానీ కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత భయపడినాట సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి కృష్ణుడు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఎందుకు ఇవ్వలేకపోయాను ఎందుకు కాదన్నాను అని బాధపడ్డాడట ఎలా అయినా కృష్ణుడు ఈ మణిని చేజిక్కించుకుంటాడేమో అనుకున్నాడట ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఆ చక్కగా శమంతకమణిని పూజా వస్తువులాగా జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి సత్రాజిత్తు ఒకనాడు తన తమ్ముడికి అందజేశాడట ఆ తమ్ముడి పేరు ప్రసేనుడు ఆ శమంతకమణిని ఒక అలంకార వస్తువుగా మెడలో ధరించి ప్రసేనుడు అడవికి వేటకి వెళ్ళాడు వేటకి వెళ్ళినటువంటి ప్రసేనుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సూర్యకిరణాలు మణి ఎంతో ప్రభాసమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ మణి ఎలా కనబడింది అంటే దూరంగా ఉన్నటువంటి సింహానికి ఒక మాంసఖండంలాగా కనబడింది కనబడేటప్పటికీ అంతకుముందే సూర్యుడు తెలియజేశాడు ఏమని బాహ్యాభ్యంతర శౌచ దోషం లేకుండా వాడాలి అని కానీ వేటకి వెళ్ళినటువంటి వాడు ఆ శౌచ నియమాల్ని పాటించలేకపోయాడు అది కాస్త తన మృత్యువుకు తీస్తుందని ఊహించలేకపోయాడు సింహం వచ్చి ప్రసేనుడి మెడలో ఉన్నది మాంసఖండంగా భావించి వెంటనే ఆ ప్రసేనుణ్ణి వధించి ఆ మాం ఆ శమంతకమణిని పట్టుకొని సింహం కొంత దూరం వెళుతూ ఉందిట కొంత దూరం వెళ్ళింది ఇలా ఇక్కడ ప్రసేనుడు సంహరింపబడ్డాడు రాజ్యంలో ఉన్నటువంటి సత్రాజిత్తుకి ఈ విషయం తెలిసింది తెలిసి వెంటనే ఆయన ఏమనుకున్నాడంటే శ్యమంతకమణిని అపహరించడం కోసం ప్రసేనుణ్ణి పరమాత్మే వధించాడు అని గ్రహించినటువంటి వాడై అని భావించిన వాడై అని ఊహించిన వాడై ఆ విషయాన్ని రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేశాడు అందరూ అంతే అనుకుంటున్నారు కృష్ణుడు ఆ సత్రాజిత్తుని శ్యమంతకమణిని ఇవ్వమని అడిగాడు ఆయన కాదన్నాడు ఎలా అయినా శమంతకమణిని చేజిక్కించుకోవాలని భావించి ఆ కృష్ణ పరమాత్మే ఈ విధంగా ఆ శమంతకమణిని అపహరించాడు ప్రసన్నుణ్ణి వధించి అని అందరూ అనుకుంటున్నారు కానీ దీనికి ముందు ఇంకొక చిన్న ఇది జరిగింది భాద్రపద చతుర్థి నాడు వినాయక వ్రతాన్ని కార్యవ్యగ్రత వల్ల ఆచరించలేకపోయినటువంటి కృష్ణ పరమాత్మ సాయంకాలం గోసేవ చేస్తూ ఆవుల దగ్గర పాలు తీస్తూ ఆ ప్రమాదవశాత్తు ఆ పాలకుండలో చంద్రదర్శనం చేశాడట అప్పుడే అనుకున్నాడు ఆయన నేను ఈనాడు ఈ వినాయక వ్రతాన్ని ఆచరించలేకపోయాను ఆచరించకుండా చంద్రదర్శనం చేశాను నా నా మీద ఏదో నిలాప నింద కలగబోతుంది అని అనుకున్నాడట అనుకున్నట్లుగానే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కృష్ణ పరమాత్మ గురించి ఈ విధంగా అనుకున్నారు వెంటనే ఆయన వెళ్ళి వినాయక వ్రతం చేయలే ఎందుకంటే ఆ సమయం దాటిపోయింది వెంటనే వినాయకుడు కథ మనందరం అనుకుంటాం వినాయక పూజ అయిపోయిన పర్వాలేదు కథ వింటే చాలు అనుకుంటాం కథ వింటాం కాదండి ఆ కథలో చెప్పినటువంటి విషయాలను మనం అవధరించాలి వాటిని గ్రహించాలి వాటిని పాటించాలి కథలో చెప్పినటువంటి విషయాలను మనం ఆచరించినప్పుడే కథా ఫలితాన్ని మనం పొందగలుగుతాం తప్ప కేవలం కథ వినటం వల్ల అక్షతలు వేసుకోవటం వల్ల ఏదో ప్రయోజనం కలుగుతుంది అని మనం ఎప్పుడు కూడా భావించకూడదు వినాయక వ్రత కథ వింటూ వినాయక వ్రతాన్ని చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి కృష్ణ పరమాత్మ వెంటనే సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని నేను అడవికి వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తాను అని చెప్పి అక్కడ నుండి అడవికి వెళ్ళాడు అడవిలో ప్రసేనుడు సంహరింపబడినటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి చూశాడు అక్కడ సింహపు యొక్క పాదముద్రలో ఉండడాన్ని గమనించాడు వాటిని అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళాడు వెళ్ళిన తరువాత అక్కడ సింహం యొక్క మృతక కూడా చూశాడు అక్కడ ఎలుగు యొక్క విన్యాసం ఆ పాదముద్రలను గమనించాడు వాటిని అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక బిలంలోకి ప్రవేశించాడు ఒక గుహలోకి ప్రవేశించాడు ఆ గుహలోకి వెళుతూ ఉండగానే అత్యంత బాలసూర్యప్రభాభాసితంగా వెలుగులు బయటకు రా వస్తూ ఉండడాన్ని గమనించి శమంతగమని ఇక్కడే ఉన్నది అని భావించాడు లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ ఆ ఎలుగుబంటి గుహలో ఆ ఎలుగుబంటి యొక్క కుమార్తె అయినటువంటి ఒక యువతి ఒక ఆట ఆట కోసం ఒక ఉయ్యాలను కట్టి ఉయ్యాల్లో ఒక పిల్లవాడి బొమ్మని ఏర్పాటు చేసి పిల్లవాడిని ఊపుతున్నట్టుగా ఉయ్యాల్లో ఊపి ఆ ఉయ్యాలలో ఆట వస్తువులాగా శ్యమంతకమణిని వేలాడి తీసిందిట ఆ పిల్లవాడికి ఆహ్లాదాన్ని కల్పించాలని చూడండి ఇదంతా ఆటలో భాగంగానే కల్పించింది ఆయన వచ్చి శమంతకమణి వైపే చూస్తున్నాడు ఒక్కసారి కృష్ణ పరమాత్మను చూసినటువంటి ఆ యువతి కృష్ణుడి యొక్క రూపాన్ని చూసి మోహించింది ఎందుకంటే కృష్ణస్తు ఆ కృష్ణుడు ఎలాంటి వాడంటే ఆయన సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుంది అంటే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని మనం వింటూనే ఉంటాం పురుషులకు సైతం మోహం కలిగేటటువంటి రూపం కాబట్టి ఆ కృష్ణ పరమాత్మను చూసి ఆ యువతి మోహించి ఆయన శమంతకమణిని వైపు చూడటాన్ని చూసి వెంటనే ఆవిడ అన్నదట సుకుమారకహ మారోధహ తవహ్యేష శ్యమంతకహ ఉయ్యాల్లో ఉన్నటువంటి పిల్లాడి ఏడుపు నాపడం కోసం చెప్పినట్టుగా చెప్పిందిటే సుకుమారక ఒయి బాలక మారోధ మారోధః నీవు ఏడవద్దు ఈ శ్యమంతకమని నీదేనోయి అని చూపిస్తుందిట అంటే అక్కడ ఇంకొక విశేషం కూడా ఉందండి సుకుమారక అని వేలు కృష్ణ పరమాత్మ వైపు చూపించిందంటే అంటే సుకుమార సుకుమారుడు అయినటువంటి నీవు మారోధః ఆలోచించవద్దు చింతించవద్దు శమంతవ్ తవహ్యేష శ్యమంతక ఈ శ్యమంతకమణి ఏదైతే ఉన్నదో శ్యమంతకమణి అంటే తన వైపు చూపించిందిట అంటే ఈ కన్యకామణి ఏదైతే ఉన్నదో ఇది నీదే అని పరోక్షంగా తన ప్రేమను తెలియజేసిందిట కృష్ణ పరమాత్మ దానికి కూడా సంతోషించాడు ఇంతలోకే ఉన్నటువంటి ఆ పిల్ల తండ్రి అయినటువంటి జాంబవంతుడు ఎందుకు ఈ మాట చెప్తుంది ఎవరితో చెప్తుంది అని బయటకు వచ్చి చూశాట చూసేటప్పటికీ మానవుడు రాక గమనించాడు వచ్చినటువంటి కృష్ణ పరమాత్మను చూశాడు చూసి శమంతకుని అపహరించడం కోసమే ఈయన వచ్చాడనేటటువంటి ఉద్దేశ్యంతో ఒక్క ఉదుటి మీద ఆయన మీదకి వెళ్ళి దూకి వాళ్ళిద్దరు కూడా చక్కటి యుద్ధాన్ని ప్రారంభించి భీకరమైనటువంటి యుద్ధాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు చేశారట చేసేటప్పటికీ ఇరవై ఒక్క రోజులు గడిచేటప్పటికీ ఆ జాంబవంతుడి యొక్క శక్తి అంతా కూడా సన్నగిల్లుతూ ఉంది కానీ కృష్ణుడి యొక్క శక్తి మాత్రం వృద్ధి చెందుతూ ఉంది ఏమిటా అని ఆలోచించి తపశ్శక్తితో వచ్చిన వాడెవరా అనేటటువంటి భావంతో భక్తి పూరిత నేత్రాలతో చూసాట జాంబవంతుడు వచ్చిందెవరు అంటే సాక్షాత్తు భగవానుడైనటువంటి కృష్ణ పరమాత్మ అని గ్రహించి యుద్ధాన్ని ఆపివేసి కృష్ణ పరమాత్మ పాదాలకు నమస్కారం చేశాడట దీని వెనకాల కూడా ఇంకొక కథ ఉందండి త్రేతాయుగంలో సీతాన్వేషణ పూర్తయి రావణ సంహారం పూర్తయి సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత తనకు సహాయం చేసినటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి కానుకలు వాళ్ళు కోరుకున్నటువంటి వరాలు అందిస్తూ జాంబవంతుడు వంతు వచ్చిన తర్వాత వానరుల్లో ప్రముఖుడి జాంబవంతుడు అంటే ఎలుగుబంటి శరీరం కలిగిన వాడు ఈ జాంబవంతుడు చిరంజీవి కూడా అటువంటి చిరంజీవి అయినటువంటి జాంబవంతుడికి ఏం వరం కావాలి అని అడిగాడు అడిగితే స్వామి అందరికీ అనేక రకాల విలువైనటువంటి రత్నాలు మణులు మాణిక్యాలు ఉన్నటువంటి ఆభరణాన్ని ఇస్తున్నావు నేను ఎలుగు వంటిని నేను నీవిచ్చినటువంటి రత్నాన్ని నేను వేసుకొని తిరిగినా కూడా ఎలుగు వంటి రత్నం వేసుకుంది ఎలుగు వంటి రత్నహారం వేసుకుంది అంటారు కానీ నాకు దానివల్ల ప్రత్యేకంగా అందమేం రాదు కదా కాబట్టి నాకు ఒక చిన్న కోరిక ఉన్నది స్వామి ఎలాగూ నా దగ్గర రామనామం అనేటటువంటి అనర్ఘ రత్నం నా దగ్గర ఉండనే ఉన్నది తోడు ఇంకొక చిన్న కోరిక ఉన్నది ఏం లేదు స్వామి ఒక వీరుడు ఇంకొక వీరుడితో యుద్ధం చేస్తే ఆ వీరుడి యొక్క గొప్పతనం అర్థమవుతుంది కాబట్టి నాకు మీతో యుద్ధం చేయాలని ఉంది అని చెప్పనని అడుగుతాడు అడిగినప్పుడు రాముడు అంటాడు ఇప్పుడు ఈ అవకాశం లేదు వచ్చేటటువంటి జన్మలో వచ్చే అవతారంలో నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీతో ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఇరవై ఒక్క రోజులు యుద్ధాన్ని చేస్తాను అని ఆ మాట ఇస్తాడు వరాన్ని అనుగ్రహిస్తాడు శ్రీరామచంద్రుడు చూడండి మనం ఉన్నాం ఇవాళ అనేక వాగ్దానాలు చేస్తాం అనేక మాటలు ఇస్తాం ఇవాళ ఇచ్చినటువంటి మాట రేపటి రోజున మనం గుర్తు రాదు గుర్తున్నా దాన్ని ఆచరించాం కానీ రాముడిగా ఆనాడిచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవడం కోసం కృష్ణుడిగా ఈనాడు వచ్చి జాంబవంతుడితో ఇరవై ఒక్క రోజులు యుద్ధాన్ని చేశాడు జాంబవంతుడు ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసి స్వామి నీ ఒక మణి కోసం వచ్చావు శ్యమంతకమణి కోసం ఈ మణిని నీకు అందిస్తూ ఇదిగో నా పుత్రికామణి నా కుమార్తె ఈ యువతని కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను గ్రహించు స్వామి అని చక్కగా తన పుత్రికామణి అయినటువంటి ఆ జాంబవతిని కూడా ఇచ్చి నమస్కారం చేశాడు జాంబవంతుడు ఇక వెంటనే జాంబవతిని శ్యమంతకమిని తీసుకొని కృష్ణపరమాత్మం ద్వారకా నగరానికి విచ్చేశాడు విచ్చేసి ఇక్కడ జరిగినటువంటి విషయాన్నంతా కూడా ప్రజలందరి సమక్షంలో ఉగ్రసేన మహారాజు గారి ముందే సత్రాజిత్తును పిలిపించి విషయాన్ని తెలియజేసి శ్యమంతకమణిని సత్రాజిత్తుకి అందించబోయాడు అందించబోయినప్పుడు సత్రాజిత్ అన్నాడు స్వామి ఇంత విలువైనటువంటి మణిని ఇక నే కాపాడలేను ఇటువంటి మణి మీ దగ్గర ఉండడమే ఇది సబబు కాబట్టి ఈ మణితో పాటు నా కన్యకామణి నా పుత్రికామణి అయినటువంటి సత్యభామను కూడా నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను గ్రహించండి అని చెప్పి సత్రాజిత్ తెలియజేసేటప్పటికీ చూడండి పరమాత్మ ఒక మణి కోసం వెళితే అదనంగా ఇంకొక రెండు మణుల్ని కూడా నేను పొందడం జరిగింది ఇక కృష్ణపరమాత్మకు సత్యభామాదేవినిచ్చి వివాహం చేసిన తర్వాత ఆ సందర్భంలో ప్రజలందరికీ మరొక్కసారి విషయాన్ని జ్ఞాపకం చేశాడు కృష్ణ పరమాత్మ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నేను వినాయక వ్రతాన్ని ఆచరించకుండా వినాయక పూజ చేయకుండా సాయంకాలం వేళలో చంద్రదర్శనం చేయడం వల్ల నాకు ఈ విధమైనటువంటి నిలాప కలిగాయి కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమధనాయకుడు ప్రథమ పూజితుడు అయినటువంటి గణపతి పూజ అందరూ చేయవలను అని ఒక శాసనాన్ని సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మే చేశాడు ఈ కథనంతా కూడా శమంత గోపాఖ్యానంగా స్కాంద పురాణంలో మనకి చెప్పబడ్డది ఈ కథనంతా కూడా విస్తారంగా శవనకాది మహర్షులకు సూతుల వారు తెలియజేశారు ఇక వినాయక వైభవ కథలో ఉన్నటువంటి విశేషాలను మనం ఒకసారి విశ్లేషించినట్లయితే అసలు జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి ఈ పిండితో పిల్లవాణి చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది నిజంగా ఇందాక మనం చెప్పుకున్నాం కథలో లలితాహాస్నామంలో చెప్పినటువంటి విషయాన్ని ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని అంటే కంటి కనబడేటటువంటి జీవులన్నీ కూడా జగదంబ చేత సృజించబడినవే ఇటువంటి జగాలకు తల్లి ఆ మాతకు మళ్ళీ ప్రత్యేకించి ఒక బిందు ఒక పిల్లవాడిని తయారు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే దీని గురించి విచారణ చేస్తే మనకి దేవీ భాగవతంలో దొరుకుతుంది ఏమని అంటే పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి ఒకనాడు అడిగిందిట స్వామి లోకంలో ఉన్నటువంటి సకల జీవులన్నీ కూడా మనుషులందరూ మానవులందరూ అందరూ మన బిడ్డలే అయినప్పటికీ మానవ మాత్రుల్లాగా నాకు కూడా తొమ్మిది మాసాలు గర్భాన్ని ధరించి పిల్లవాణ్ణి కనాలనేటటువంటి సంతానాన్ని కనాలి అనేటటువంటి కోరిక ఉన్నది అన్నటువంటి విషయాన్ని అడిగింది అడిగినప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట అది ఎలా సాధ్యం మాత్రం మానవ మాత్రలకి అది సాధ్యం కదా అంటే కాదు అని తన కోరికను అమ్మవారు వెలుగొించేటప్పటికీ పరమేశ్వరుడు దాన్ని నెరవేర్చాలనేటటువంటి సంకల్పం చేసినప్పటికీ దేవేంద్రుడు దానికి అడ్డుదగిలాట ఎట్లా అంటే ఏకాంతంగా పార్వతీ పరమేశ్వరులు ఉన్నప్పుడు బయట నుండి ఢమఢమ శబ్దాలన్నింటినీ కూడా కల్పించి పార్వతీషా పాహిమాం పార్వతీషా రక్షమాం అని చెప్పి ఆయన ఎప్పుడైతే వేడుకున్నాడో వెంటనే పరమేశ్వరుడు ఏకాంత మందిరం నుండి బయటకు వచ్చేట అసలు ఇంద్రుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇంద్రుడికి ఎప్పుడూ కూడా ఒకటే భయం మనం పురాణాల్లో గమనించినట్లయితే ఇంత పార్వతీ పరమేశ్వరుడికి ఒక పిల్లవాడనేవాడు జన్మిస్తే నా ఇంద్రసింహాసనం ఏమవుతుందో నా పదవి ఏమవుతుందో అని గ్రహించి ఈ విధమైనటువంటి అంతరాయాన్ని కల్పించాడట సరే అది అలా గడిచింది కానీ జగదంబకు ఆ మమకారం మాత్రం పోలేదు అందుకే పిండిలో కూడా ఒక బొమ్మ ఏర్పడితే దాన్ని తన పిల్లవాడిగా భావించి అమ్మవారు సొంతగా ఆ పిల్లవాడిని అట్లా తయారు చేసింది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి అంతటి పరమేశ్వరుడు మమకారంతో పార్వతీదేవి తయారు చేసినటువంటి ఆ పిల్లవాడిని ఆవిడ ఆయన ఎందుకు అలా సంహరించాడు శిరస్సును ఎందుకు ఖండించాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పరమాత్మకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే అహంకార మమకారాలను తుంచివేయడం కాబట్టి పార్వతీదేవి అతి మమకారాన్ని ఆ పిల్లవాడి మీద పెంచుకున్నది అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ విధంగా ఆ పిల్లవాడి యొక్క శిరస్సు ఖండించడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి కేవలం ప్రకృతి వల్ల ఆ జీవిని సృష్టించడం కాదు దానికి పురుషుడు కూడా తోడవ్వాలి కాబట్టి పార్వతీమాత తన శక్తితో పిల్లవాడిని కాకుండా పరమేశ్వరుడు తన పురుషత్వం తన శక్తితో కూడా ఆ పిల్లవాడిని సృజించినట్లయితే వాడు లోక పూజితుడు అవుతాడు అని పరమేశ్వరుడు తన ఇన్వాల్వ్మెంట్ అంటే ఆ పిల్లవాడి యొక్క జననంలో తన పాత్ర కూడా ఉండడం కోసం ఆ విధంగా శిరస్సు ఖండించి మళ్ళీ ముఖాన్ని పెట్టడం జరిగింది ఇంతేకాకుండా ముఖాన్ని ఎందుకు ప్రత్యేకించి పెట్టారు అంటే గజాసురుడికి ఇచ్చినటువంటి వరం అనేది ఒక అయితే రెండవ కారణం ఏమిటంటే వేరే ఏ జంతువుని పట్టుకోకుండా ఏనుగునే పట్టుకుంటానికి కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏనుగు దేనికి సంకేతం అంటే బలానికి సంకేతం ఐశ్వర్యానికి సంకేతం శుభత్వానికి సంకేతం వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్నాం మమకారానికి కూడా సంకేతం కాబట్టి ప్రత్యేకించి జగాన్ని సూచించి సూచించేటటువంటి దృష్టితో యావత్ బ్రహ్మాండాన్ని సూచించేటటువంటి దృష్టితో జగం అనేటటువంటి దాన్ని తిప్పిస్తే గజం అని చెప్పుకున్నాం కదా అందుకని గజముఖాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ గజముఖుడు గణపతి ఏనుగు శరీరాన్ని ఏనుగు ముఖాన్ని ధరించడానికి ఉన్నటువంటి రహస్యం ఇది ఒక కారణం ఇకపోతే గజముఖుడికి గణపతికి ఉండేటటువంటి తల చాలా పెద్దదిగా ఉంటుంది ఆ గణపతి యొక్క రూపాన్ని మనం విశ్లేషించి మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషాలలో ఆ గణపతి యొక్క శిరస్సు గురించి మనం తెలుసుకున్నట్లయితే పెద్ద తల ఉంటుంది ఏమిటి పెద్ద తల అంటే మన వాళ్ళు అంటూ ఉంటారు ఎప్పుడు ఏ తలాలైనప్పుడు లేనప్పుడు పెద్ద తల ఒకటి కావాలరాయినా మరి ఎక్కడ పెద్ద తలకాయ లేకపోతే ఎట్లా అని అంటూ ఉంటారు అటువంటి పెద్ద తలకాయ కావడం కోసం అటువంటి జ్ఞానాన్ని ఉన్నవాడు అని చెప్పడం కోసం ఆయన తల చాలా పెద్దదిగా ఉంటుంది ఆయన శిరస్సు ద్వారా మనం ఆయన జ్ఞానం ఉన్నవాడు జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి వాడు పెద్దవాడు అత్యంత అనుభవాన్ని కలిగినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇంకొక విషయం గణపతి శూర్పకర్ణుడు పెద్ద చెవులు కలిగినటువంటి వాడు ఆ చెవుల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే శ్రవణం నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి మనకి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదన అనేటటువంటి నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటి మార్గం ఏమిటి అంటే శ్రవణం వినడం 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 వినాలి 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 ఎంత వినాలి అంటే వేదం చెప్తుంది శృతంతపహ వినడం అనేది కూడా ఒక తపస్సేట కాబట్టి అటువంటి ఆ వినడం ఎక్కువ వినాలి అనేటటువంటి దానికి గణపతి యొక్క శూర్పకర్ణాలను మనం మనకు ఆ సందేశాన్ని ఇస్తున్నట్టుగా మనం గ్రహించాలి దీన్నే లిజనింగ్ అంటారు ఎక్కువగా వినడాన్ని గణపతి యొక్క శూర్పకరణాల ద్వారా మనం గ్రహించాలి ఇక గణపతి ఏకదంతుడు అని మనందరికీ తెలుసు ఏనుక్కి సహజంగా రెండు దంతాలు ఉంటాయండి కానీ ఆయనకు ఒకటే దంతం ఉంటుంది ఎందుకు ఈ ఒకదంతం ఎలా ఏర్పడ్డది అంటే సాక్షాత్తు స్వరూపమైనటువంటి వేదవ్యాసుడు వ్యాసో స్వయం విష్ణు అటువంటి వేదవ్యాసుడు పంచమ వేదమైనటువంటి ఆ భారతాన్ని రాయడానికి పునుకున్నప్పుడు ఆయనకు ఒక లేఖకుడు కావాల్సి వచ్చింది వ్రాతగాడు వ్రాసగాడు అంటారు ఆ వ్రాతగాడు కావాల్సి వచ్చినప్పుడు ఆయన వెంటనే ఆ గణపతి గురించి ప్రార్థించాడు మనందరికీ తెలుసు ఒక శ్లోకం ఇది వ్యాసుడు సృష్టించిందే శుక్లాంబరధరం విష్టం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే అని ఆ గణపతిని ప్రార్థించేటప్పుడు ఆయనే ప్రత్యక్షమై ఒయి వ్యాసా నిర్విఘ్నంగా నీ భారతం సాగటానికి నీకేం కావాలన్నాడు ఏం లేదు స్వామి నేను చెబుతూ ఉంటే నిరాటంకంగా ఘంటాన్ని పక్కన పడేయకుండా రాసేటటువంటి ఒక వ్రాయసగాడు నాకు కావాలి ఒక లేఖకుడు కావాలి అని అడిగాట వాళ్ళు వీళ్ళు ఎందుకయ్యా పంచమవేదం కదా నేనే రాస్తాను అని ఆ గజముఖుడు కాస్త వ్రాయసగాడుగా అంటే లేఖకుడుగా కూర్చున్నాంట వ్యాసుడి పక్కన కూర్చున్నప్పుడు వ్యాసుడు ఒక మాట చెప్పాట ఏమని నేను చెబుతూ ఉన్నంతసేపు నీవు రాస్తూ ఉండాలి ఘంటం ఎక్కడా కూడా ఆగటానికి వీల్లేదు అన్నాడట అన్నప్పుడు ఆయన అనుకున్నట్ట మామూలు ఘంటాలైతే మధ్యలో పడిపోయే అవకాశం ఉంటుంది అని ఆలోచించి తన పదునైనటువంటి దంతాన్ని చిరిమి తీసేట ఆ దంతాన్ని కొద్దిగా సాగదీసి దాన్నే చక్కగా ఆ ఏకదంతాన్నే ఘంటంగా వాడి పంచమవేదమైనటువంటి భారతాన్ని ఆయన లిఖించాడు లక్షా ఏడు వందల శ్లోకాలు ఉన్నటువంటి ఆ మహాభారత ఉద్గ్రంథాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే ఎక్కడా ఆగకుండా రాశాడట గణపతి ఈ గణపతి యొక్క ఏకదంతాన్ని మనం పరిశీలించినప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే పరోపకార పరాయణత గణపతి దగ్గర చూసి మనం నేర్చుకోవాలి పెద్దలు చెబుతూ ఉంటారు పరోపకారార్థం ఇదం శరీరం భగవంతుడు ఇంత గొప్ప దేహాన్ని ఇంత శరీరాన్ని మనకిచ్చింది దేనికంటే మనం వినియోగించుకోవడం కోసమో రోజులు మరి గంటలు గంటలు జిమ్లో వెళ్ళి సాధన చేసి వ్యాయామం చేసి మరి కండలు పెంచుకోవడం కోసమో కాదు మన శరీరం పరులకు ఉపయోగపడాలి ఈ సందర్భంగా వివేకానందుడు కూడా ఒక మాట అంటాడు ఏం కావాలి ఉక్కు శరీరం ఉంది ఇనప ఉన్నాయి ఇంత ఇనప కండలు ఉన్నాయి నీ శరీరంలో ఇంతకంటే సంపదయం కావాలి అంటాడు వివేకానందుడు అంటే మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే ప్రతి ఒక్కడికి ప్రధానమైనటువంటి సంపద ఏమిటి అంటే మన శరీరమే చాలా గొప్ప సంపద ఇది అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఈ శరీరాన్ని పరోపకారాన్ని కోసం వాడాలి పరోపకారం కోసం త్యాగం చేయటం అంటే తన శరీరంలో ఒక భాగాన్ని త్యాగం చేయటం అనేటటువంటి విషయాన్ని కూడా మనం గణపతి యొక్క రూపంలో ఉన్నటువంటి ఏకాదంతం అనేటటువంటి దాని గురించి మనం గ్రహించాలి ఇక రెండవది ఏమిటి అంటే ఏనుగులు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అవయవం ఏమిటంటే తొండం అట్లానే గణపతి యొక్క తొండం ఎట్లా ఉంటుంది అంటే వంకర తిరుగుంటుంది ఎందుకది వంకర తిరుగు ఉంటుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వంకరలన్నింటినీ కూడా సవరణ చేయడానికి అది ప్రత్యేకంగా వంకర తిరుగు ఉంటుంది వంకర బుద్ధులని వంకర గుణాలను వంకర లక్షణాలను సవరణ చేయాలి అంటే ఆ తొండం వంకర తిరిగి ఉండటమే కాకుండా ఏనుక్కి తొండానికి ఉండేటటువంటి ఇంకొక లక్షణం ఏమిటంటే ఏ వస్తువునైనా ఏనుగు ముందు పెట్టినప్పుడు ఆ వస్తువుని పరిశీలించి తొండంతోనే చూస్తుంది కాబట్టి ఆ పరిశీలన విషయాన్ని మనం ఏనుగు తొండం ద్వారా మనం తెలుసుకోవాలి దాని తర్వాత రెండవది అయినటువంటి విషయం మరొక విషయం ఏమిటంటే సహజంగా గణపతి యొక్క ముఖాన్ని మనం చూసినట్లయితే ఆయనకి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి గుండ్రటి కళ్ళు ఎవరైనా చక్రాలు లాంటి కళ్ళు ఉంటే వీడికి ఏనుగు కళ్ళు రా అంటారు అంత శరీరానికి ఇంత చిన్న కళ్ళు ఎలా అంటే ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉందండి భగవంతుడి యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఇంకొక గొప్పదనం ఏమిటి అంటే అంత పెద్ద ఏనుగు మనిషిలాగా చూడలేదు మనం చూసినట్లయితే పెద్ద వస్తువు పెద్ద వస్తువులాగా చిన్న వస్తువు చిన్న వస్తువులాగా కనబడుతుంది కానీ ఏనుగు కంటిలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువు ద్వారా ఆ కన్ను ఎలా కనబడుతుంది అంటే భగవంతుడు సృష్టి చూడండి ఎంత గొప్ప ఎలా కనబడుతుంది అంటే ఎంత పెద్ద వస్తువు అయినా చాలా చిన్నదిలాగా కనబడుతుందిట ఇంకొక విషయం ఉన్నది చాలా చిన్న వస్తువు కూడా చాలా ఒక్కొక్కసారి చాలా పెద్దదిగా కనబడుతుంది యథాతథంగా కనబడితే ఏనుగు దాన్ని విధ్వంసం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుడు అలా సృష్టి చేశాడు ఇంతే కాకుండా గణపతి యొక్క కళ్ళను చూసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సూక్ష్మ దృష్టి అంటే ప్రతిదాన్ని పరిశీలించడం ఆ సూక్ష్మ దృష్టిని చిన్న కళ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక లంబోదరం పెద్దదైనటువంటి పొట్ట కలిగి ఉండడం దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏదైనా సరే ఆకలింపు చేసుకోవడం దేన్నైనా సరే దాచుకోవడం అనేటటువంటి విషయాన్ని పెద్ద పొట్ట ద్వారా మనం గ్రహించాలి రెండవ రెండవ విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆ గణపతి యొక్క మరగుజ్జు రూపం ఆ మరగుజ్జు రూపం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ రూపం ఎక్కడా ప్రధానం కాదు నీలో ఉన్నటువంటి సామర్థ్యం నీలో ఉన్నటువంటి జ్ఞానం నీలో ఉన్నటువంటి ఆ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవే నిన్ను లోకమంతా పూజించేలాగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని గణపతి యొక్క మరగుజ్జు రూపం ద్వారా మనం తెలుసుకోవాలి అట్లానే గణపతి పూజలో మనం ప్రధానంగా వినియోగించినటువంటి వస్తువు ఏమిటి అంటే ప్రధానంగా ఆయనకి మనం ఇరవై ఒక్క రకాల పత్రిక తీసుకొస్తాం దానితో పాటు విడిగా ఎప్పుడు పూజ చేసినా ఆయనకి ప్రధానంగా కావాల్సినవి ఏమిటి మిగతా దేవుళ్ళని కనుక మనం గమనించినట్లయితే ఈశ్వరుడికి బిలవదళాలు కావాలి అమ్మవారు కదంబ కుసుమ అమ్మవారికి కడింపూలు కావాలి అట్లాగే విష్ణుమూర్తి ఉన్నాడంటే ఆయనకు తులసీ దళాలు కావాలి లక్ష్మీదేవి ఉన్నదంటే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాక్షి ఆవిడకి కలు పూలు పద్మాలు కావాలి ప్రత్యేకంగా కానీ గణపతికి మాత్రం మన ఇంటి ముందు దొరికేటటువంటి గరికతో పూజ చేస్తే చాలు గరిక వేస్తే చాలు ఆయన ప్రసన్నడవుతాడు దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ గరిక ఏదైతే ఉన్నదో దానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే దుర్వాహ దుస్వప్ననాశని శని గరిక చెడు ఆలోచనలను చెడు కళలను మన నుండి దూరం చేస్తుందట ఇంతే కాకుండా సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర గరికకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే వేర్లు బారులుగా తీరుతుందిట ఒక చోట గరికను నాడితే అది వంద వేర్లుగా వ్యాప్ వ్యాప్తి చెంది అప్పటికప్పుడు కొద్ది సమయంలోనే మొత్తం వ్యాప్తి చెందుతుందిట గరిక ద్వారా మనం పూజ చేయడం వల్ల గణపతి ఏమి మనకు అనుగ్రహిస్తాడు అంటే వంశవృద్ధిని అనుగ్రహిస్తాడు అంతేకాకుండా వేర్లు బారులుగా పుట్టుకొచ్చేటటువంటి విఘ్నాలను ఆయన హరిస్తాడు అన్నటువంటి విషయాన్ని గరిక పూజ ద్వారా మనం గ్రహించాలి ఇంతేకాకుండా ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నాడు గరిక పూజ అందుకొని మనకి ఏమని అంటే నీవు నా పూజ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు నీకు అతి సులభంగా లభించేటటువంటి గడ్డి పరకలు నాకు వేసినా నిన్ను అనుగ్రహిస్తానయ్యా అన్నటువంటి విషయాన్ని మనం ఈ గరిక పూజ ద్వారా గ్రహించాలి అట్లాగే మూషిక వాహనం మూసికే వాహనం అందరికీ అనేక వాహనాలు పరమేశ్వరుడి యొక్క వాహనం వృషభ వాహనం అమ్మవారి వాహనం సింహ వాహనం మరి కుమారస్వామి వాహనం ఇందాక చెప్పుకున్నాం మయూర వాహనం విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు కానీ గణపతి మూషికాన్ని ఎంచుకుంటానికి ఉన్నటువంటి అనేక కారణాలు ఉన్నాయి వాటిల్లో ప్రధానమైన పురాణంలో చెప్పింది ఏమిటంటే మూషికాసురుడు అనేటటువంటి వాడిని సంహరించినప్పుడు వాడికి వరంగా వాహనంగా గ్రహిస్తానని ఆయన వరమిచ్చాడు కాబట్టి మూషిక వాహనాన్ని స్వీకరించడం ఒక విషయమైతే ఆయన సింపుల్ లివింగ్ సాధారణ జీవితం నిరాడంబరమైనటువంటి జీవనానికి ఆయన మూషిక వాహనాన్ని కూడా మనం సంకేతంగా గ్రహించాలి ఇంకొక విషయం ఏమిటంటే అన్ని వృత్తుల్లోకి అన్ని పనుల్లోకెల్లా కృషి అంటే వ్యవసాయం చేయడం చాలా కష్టమైనటువంటి పని చాలా విశేషమైనటువంటి పని మన రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు రైతే రాజు అని కానీ గణపతి దాన్ని పాటించి చూపించాడు చెప్పడం కాదు రైతులను ఇబ్బంది పెట్టి పంటని నాశనం చేసేటటువంటి ఎలుకలను తన అధీనంలో ఉంచుకొని ఎలుకని వాహనంగా పొందడం వల్ల ఏమిటంటే రైతులకు పంటలకు ప్రాణులకు ఇబ్బంది కలగకుండా చూసాడన్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ మూషిక వాహనాన్ని గ్రహించడం ద్వారా మనం తెలుసుకోవాలి అట్లానే ప్రముఖంగా చేతిలో ఉండ్రాళ్ళు ఆయనప్పుడు ధరించి ఉంటాడు ఈ చేతిలో ఉండ్రాళ్ళు పట్టుకొని ఉండటాన్ని బట్టి మనం ఏమి గ్రహించాలి అంటే పిల్లల్ని మనం గమనించినట్లయితే ఆ పిల్లవాడు ఎప్పుడూ కూడా వాడి చేతిలో ఓ చిన్న బెల్లం ముక్కో ఏ మిఠాయో ఓ పండో ఉంటుంది అటువంటి పసిహృదయం కలిగినటువంటి వాడు గణపతిగా మనం భావన పొందాలి అంతేకాకుండా ప్రత్యేకంగా ఆ ఉండ్రాళ్ళు ఈ సమయంలో నివేదించడానికి కారణం ఏమిటంటే భాద్రపద శుద్ధ చతుర్థి అంటే ఈ చాతుర్మాస్య సమయంలో వస్తుంది ఈ సందర్భంలో ఆకుకూరలు మరి నూనెతో తయారు చేసినటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి విఘాతాన్ని కలిగిస్తాయి కాబట్టి అనారోగ్య కారకాలు కాబట్టి ఉడికించిన ఆవిరి మీద ఉడికించినటువంటి పదార్థాలు తినడం విశేషం కాబట్టి ఈ సమయాన్ని అనుసరించి మన పెద్దలు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టమన్నారు తద్వారా మనం కూడా వాటిని ప్రసాదంగా స్వీకరిస్తామనేటటువంటి భావంతో ఈ ఉండ్రాళ్ళ గురించి ఆ విషయాన్ని మనం గ్రహించాలి ఇక పత్రి పూజ గురించి అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే ఏకవింశతి పత్రి పూజ ఇరవై ఒక్క రకాల పత్రిని పూజకు వినియోగించమని చెప్తారు ఈ ఇరవై ఒక్క రకాలు కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ మొక్కలుగా ఔషధ గుణాలు కలిగినటువంటి వృక్షాలు అక్కడి నుండి తెచ్చినటువంటి పర్ణాలు ఆకులతో పూజ చేయమంటాడు కాబట్టి ఇటువంటి సంధికాలంలో అనేక రకాల భాద్రపద మాసం అంటే మొనలదాకా ఎండలుండి ఇప్పుడు వానలుబడి మరికొద్ది రోజుల్లో చలి ప్రారంభమయ్యేటటువంటి సమయం ఉంటుంది కాబట్టి ఇటువంటి సంధికాలంలో అనేక రకాల రుగ్మతలు విషజ్వరాలు జలుబు దగ్గు ఇత్యాది అనారోగ్యానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఔషధీ గుణాలు కలిగినటువంటి ఆకులతో పూజ చేయటం వల్ల అటువంటి ఆకుల్ని ఇంట్లోకి తీసుకురావటం వల్ల అటువంటి ఆకుల్ని ఇంట్లో కొద్ది రోజులు ఉంచటం వల్ల వాటి నుండి వచ్చేటటువంటి వాయువు ద్వారా అనేక రకాల సూక్ష్మజీవుల్ని హరించి మంచి ఆరోగ్యాన్ని మనం పొందుతామనేటటువంటి దృష్టితో పాటు మట్టితో గణపతిని పూజించి మట్టితో తయారు చేసినటువంటి గణపతిని ఈ ఏకవింశతి పత్రాలతో పూజ చేసి అయిపోయిన తర్వాత ఏం చేస్తాం జలంలో నిమజ్జనం చేస్తాం ఎలా ఈ మట్టి విగ్రహంతో పాటు ఔషధీ గుణాలు కలిగినటువంటి ఈ పత్రాలను ఆకుల్ని కూడా తీసుకువెళ్ళి నీళ్లల్లో వేస్తాం అప్పుడు ఏమవుతాయంటే చక్కగా శుద్ధయ్యి మంచి ఔషధ గుణాలు ఆ జలాన్ని కూడా పొంది ఆ జలాన్ని సేవించినటువంటి జీవులందరం మనం కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతామనేటటువంటి విషయాన్ని ఏకవింశతి పత్రి పూజ ద్వారా మనం గ్రహించాలి ఇక స్వామివారి యొక్క ఆ చేతిలో ఉండేటటువంటి గొడ్డలి ఆయుధాన్ని మనం దీన్ని కుఠారము అంటారు పరశువు అంటారు దాని ద్వారా మనం గ్రహించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆయన మోహాన్ని హరించేటటువంటి వాడు అహంకారాన్ని నాశనం చేసేటటువంటి వాడిగా ఆయన చేతిలో ఆ విధమైనటువంటి ఆయుధాన్ని మనం ఆ ఆయుధం ఇచ్చేటటువంటి సందేశంగా మనం గ్రహించాలి ఇకపోతే గణపతి గురించి ఇంకొకటి మనం గమనించినట్లయితే మనం చేసేటటువంటి వినాయక చవితి నాడు చేసేటటువంటి పూజ వరసిద్ధి వినాయక పూజ అంటారు వరసిద్ధి వినాయక పూజ అంటే కోరుకున్నటువంటి వరాలన్నింటినీ కూడా సిద్ధింపజేస్తారు ఇక వినాయకుడికి ఇద్దరు భార్యలు ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు ఎవరు వాళ్ళు అంటే సిద్ధి బుద్ధి ఎవరు ఈ బుద్ధి కొన్ని పురాణాల్లో వినాయకుడిని బ్రహ్మచారిగానే చెప్పారు కొన్ని పురాణాల్లో మాత్రం సిద్ధి బుద్ధి సమేతుడిగా చెప్పారు అంటే బుద్ధిని వశం చేసుకున్నట్లయితే సిద్ధిని మనం పొందగలుగుతాము అన్నటువంటి ఉద్దేశ్యంతో బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి అన్నటువంటి విషయాన్ని చెప్పినట్లుగా మనం చక్కగా గ్రహించాలి ఇట్లాంటి విశేషాలు ఇటువంటి ఆ గణేష వైభవం గురించి ఎన్నో చెప్పుకోవచ్చు విస్తారంగా ఉన్నటువంటి విశేష వైభవాలలో మణుల వంటి వాటిని మీకు అందించే ప్రయత్నం నేను చేశాను గణపతి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా పరిపూర్ణంగా లభించాలి అని ఒక్కసారి గణపతిని ప్రార్థిద్దాం గలద్ధానఖం మిలద్భృంగ చలచారుషుండం చలచ్చారుషుండం శౌండం లసద్దాంతఖంఠం మిలద్భృంగ విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం అనంత కళ్యాణ గుణవైభవుడైనటువంటి ఆ గణపతి వైభవ విశేషాన్ని వీలైనంత వరకు ప్రధానమైనటువంటి అంశాలు మనం ఇప్పటివరకు చెప్పుకుంటూ స్వామి వ్రత విధానంలో భాగంగా చెప్పేటటువంటి వృత్తాంతాన్ని అంటే కథని కూడా మనం చక్కగా తెలుసుకున్నాం అట్లాగే ఇంత శ్రద్ధాశక్తులతో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రాణులందరికీ ప్రధానంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శనం భక్తి ఛానల్ యాజమాన్యం వారికి సిబ్బందికి అందరికీ కూడా గణపతి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా గణపతి అందజేయాలనేటటువంటి ఆ భావనతో ఒక్కసారి గణపతిని మనందరం కూడా ప్రార్థిద్దాం నమస్తే బ్రహ్మరూపాయ విష్ణురూపాయతే నమ నమోస్తు రుద్రరూపాయ కరి నమః నమ ఏతత్ ఫలం శ్రీగణేశ్రీచరణారవిందాపణమస్తు